అందరికీ ప్రైస్ లార్డ్ అమ్మా. ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా యొక్క ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. నేను విజయక్క వాళ్ళ చిన్న కుమార్తెను. మా తల్లిని చూడడానికని, తల్లిదండ్రులను చూడడానికి ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాను. ఈ రీతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మీరందరి కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ అందరి అవసరతల కొరకు నిత్యము మేము దేవుని సన్నిధిలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరందరూ బాగుండాలి. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన నిత్యము మనకి కాపుదలుగా ఉంటూ ఉంటాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాక్యాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 43:1 మనం చూద్దాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడనగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ మనకిస్తూ ఉన్నటువంటి వాగ్దానము ఏంటి అంటే, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు. కదా, ఎవరమంటండి మనము? దేవుని యొక్క సొత్తై ఉన్నాం కదా. మనము, మనల్ని దేవుడు విమోచించాడు, మనల్ని దేవుడు రక్షించాడు, మనల్ని దేవుడు కాపాడాడు, మనల్ని దేవుడు తన ఉన్నతమైనటువంటి కృపలోనికి మనల్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన పేరు పెట్టి మనల్ని పిలుస్తున్నాడు. మనము ఎవరమంట? దేవుని యొక్క సొత్తైనటువంటి వారమై ఉన్నాం. నిజమే, మన పేరు ఎవరికైనా చెప్పితే తెలుస్తుంది, కానీ దేవుడికి మాత్రము మన పేరు, మన భవిష్యత్తు, మన యొక్క చరిత్ర మొత్తము కూడా దేవునికి తెలుసు. తల్లి గర్భములో పిండముగా రూపించబడకముందే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. మనము ఆయన యొక్క జనాంగనమై ఉంటూ ఉన్నాం, మనము ఆయన యొక్క పిల్లలమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఏ విషయంలో దేవుని యొక్క సొత్తుగా నువ్వు ఉంటూ ఉన్నావు? దేవుడి సన్నిధిలో దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు కదా. ఈరోజు చాలా భయాలు నీ జీవితంలో ఉంటూ ఉంటాయి. ఇది జరుగుతుందో జరగదో, ఇది అవుతుందో అవ్వదో నా జీవితంలో, ఈ కార్యము సఫలము చేయబడుతుందో లేదో, లేకపోతే ఈ యొక్క పని జరుగుతుందో లేదో, ఇలాంటివి చాలా భయాలు నీ జీవితంలో ఉంటూ ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నువ్వెవరివో తెలియనప్పుడు నేను నిన్ను పిలిచాను. నీ సమస్య నాకు తెలీదా? నీ శోధన నాకు తెలీదా? నీ కష్టము నాకు తెలీదా? నీ కన్నీరు నాకు తెలీదా? నీ వేదన నాకు తెలీదా? నీ ప్రసవ వేదన నాకు తెలీదా అని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే అమ్మా, నీ విషయంలో దేవుడు ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. నువ్వు పడుతున్న బాధ, నువ్వు పడుతున్న వేదన, నువ్వు పడుతున్న కన్నీరు, నువ్వు పడుతున్న కష్టము, నువ్వు పడుతున్నటువంటి ప్రతి బాధ ఈరోజు దేవుడు చూస్తూ ఉన్నాడు. నన్ను ఆయన చూడట్లేదు, నా జీవితంలో నేను ఇలాంటి కార్యం లేదు, నా జీవితంలో నేను ఆయన చూడట్లేదు అని మనం అనుకుంటానికి లేదు ప్రియబిడ్డ. దేవుడు అంటున్నాడు, భయపడకు. ఏ సమస్యలో ఉన్నా సరే నువ్వు భయపడకు, ఏ కష్టంలో ఉన్నా సరే నువ్వు భయపడకు. ఆయన నిన్ను విమోచిస్తున్నాడు, ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నువ్వు దేవుని సొత్తై ఉన్నావు, మనుషుల సొత్తు కాదు. నీవు ఈ లోకముల యొక్క వారి సొత్తు కాదు, కానీ నీ కుటుంబ సభ్యుల యొక్క సొత్తు కాదు. కానీ నీవు లోకాన్ని సృష్టించిన వాడు, లోకాన్ని నిర్మించిన వాడు, నిన్ను నన్ను కనినటువంటి వాడు, నీ కోసము నా కోసం ప్రాణం పెట్టినటువంటి వాడు. ఆయన ఈరోజు అంటున్నాడు, నీవు నా సొత్తు అంటున్నాడు. ఎంత చక్కటి మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కదా. దేవుని యొక్క సొత్తైనటువంటి వారమై ఉన్నాం. కాబట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమ, మనం ఎదుర్కొంటున్నటువంటి శోధన, మనం ఎదుర్కొంటున్నటువంటి కష్టం విషయంలో ఏ రోజు కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు నడుస్తాం. దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతమైన రీతిలో దేవుడు తన యొక్క కృపను చూపిస్తాడు, అద్భుతమైన రీతిలో దేవుడు నీ జీవితంలో ఒక సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి భయపడక. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు భయపడకు.
ధైర్యముగా ముందుకు వెళ్ళు. మన తండ్రి గొప్పవాడు, రోషము కలిగిన దేవుని పిల్లలం, సైన్యములకు అధిపతిగా యెహోవా మన మధ్యలో ఉన్నాడు గనుక మనం భయపడవలసిన అవసరం లేదు. నీవు ముందుకు వెళ్ళు, నీ పనిని దేవుడు సఫలం చేస్తాడు, నీ కార్యమును దేవుడు చేస్తాడు, నీ జీవితంలో అద్భుతమైన ద్వారం తెరుస్తాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు నీకు, నీ కుటుంబానికి ఈరోజు దేవుడు అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? అందరూ కూడా తలలు వంచండి. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్ని ప్రార్థన. ఈరోజు ఏ భయములో నువ్వు ఉన్నావు, ప్రియ సహోదరి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, ప్రియ అక్క, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఏ ఒక భయములో నువ్వు ఉంటున్నావు ఈరోజు, నిన్ను కృంగ తీసేటువంటి భయము ఏమై ఉంటూ ఉన్నది ఈరోజు? నీ పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతున్నావా? నీ స్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావా? లేకపోతే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు బట్టి నువ్వు భయపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, అమ్మా భయపడకు, ఈరోజు అద్భుతమైన ద్వారము నీ కొరకు ఆయన తెరవబోతూ ఉన్నాడు. ఆయన, నువ్వు దేవుని సొత్తైనటువంటి ప్రజగా నువ్వు ఉన్నావు కనుక, ఆయన కుమార్తెవు, ఆయన కుమారుడువు కనుక నువ్వు భయపడవలసిన అవసరం లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకపు తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నువ్వు మాతో మాట్లాడావు. ఇటు రీతిలో మేము అందరము కూడా కలుసుకోవటానికి నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు ప్రభా. దేవాయసయ్య, ఈ ఉదయకాల సమయంలో దేవాతండ్రి నువ్వు మాకు వాగ్దానం చేసావు, భయపడకు, నేను నీకు తోడైనాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తై ఉన్నావని చెప్పి ప్రభా ఈరోజు మాట్లాడి ఉన్నావు. నిజమేనాయన, మేము ఎన్నో భయాల్లో ఉంటున్నాం ప్రభా. అయ్యా, మా జీవితం అంతా భయాల్లోనే నడిపించబడుతుంది, కానీ నువ్వు మాకున్నావని నిరీక్షణ, నువ్వు మాకున్నావు అన్నటువంటి నమ్మకము మమ్మల్ని ప్రభా ముందుకి నడిపిస్తూ ఉన్నది ప్రభా. నీ బిడలు నాయన ఈరోజు ఏ పనినైతే, కార్యంనైతే తలపెడుతున్నారో వారి కార్యమును సఫలము చేసి వారి పనిని నెరవేర్పు చేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారి మార్గాలలో రాకపోకల్లో తోడైండి. ఈరోజు వారి దినచర్య అంతటినీ దీవించి, భయములన్నిటినీ తీసివేసి, వారికి జయమును దయచేసి, ఈ యొక్క వర్తమానాన్ని, ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సాక్షి బిడలుగా యేసుని నామమున నిలబెట్టమని ప్రతి ఒక్కరిని చేతులకి అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున, అయ్యా వీరందరినీ కూడా మమ్మల్ని అందరినీ చేతులకి మేము సమర్పిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ అందరికీ. దేవుడు మిమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, ఉన్నతమైనటువంటి తన కృపలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక, ఆమేన్.